రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుంది అనడానికి కుప్పంలో జరిగిన సంఘటనలే నిదర్శనమని ప్రకాశం జిల్లా కొండెపి ఎమ్మెల్యే డోలశ్రీ బాల వీరాంజనేయ స్వామి ఆరోపించారు. వైసీపీ శ్రేణులు రాళ్లదాడికి పాల్పడుతుంటే పోలీసులు చూస్తూ ఉన్నారని ఆయన ధ్వజమెత్తారు. వైసీపీ కార్యకర్తల అరాచకాలను నిరసిస్తూ కొండపిలో టీడీపీ పార్టీ ఆఫీస్ నుండి డిపో దగ్గర ఎన్టీఆర్ విగ్రహం వరకు నిర్వహించిన క్యాండిల్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఎదురు కేసులు పెట్టి 14 మంది నిర్వహణ కేసులు పెడతాడా? వీడియోలు చూస్తామంటే కనిపించడం లేదా? ఎవరు ఆరాచకాలు చేస్తున్నారు? ఎవరు విధ్వంసం సృష్టిస్తున్నారు? మీరు కాడపల్లి ప్యాలెస్ నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం మీరు పనిచేస్తున్నా కానీ మీ యూనిఫామ్ ఇచ్చిన కూడా మీరు మర్చిపోయే విషయాన్ని పోలీసులు గుర్తు తెచ్చుకోండి. ఈ రాష్ట్రంలో ఎల్లకాలం ఒకళ్ళే ఉండరు. ఈ విషయాన్ని గమనించుకోమని చెప్పేసి ఉన్న కోరికలు వ్యక్తం చేస్తా ఉన్నాను. తెలుగుదేశం ప్రభుత్వం రేపు ప్రభుత్వంలోకి వస్తున్న తెలుగుదేశం పార్టీని ఎవరేం చేయాలనుకుంటే మీరే దానికి ఇబ్బందులు పడతారని చెప్పేసి తగిన మూల్యం చెల్లించబోతున్నారు. ఈ రాష్ట్ర ప్రజలు నేను తగిన బుద్ధి చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారని చెప్పేసి హెచ్చరిక చేస్తూ ఇటువంటి పుత్రిక బుద్ధుల్ని మీరు మార్చుకోండి, ఈ రాష్ట్రంలో శాంతి భద్రత కాపాడండి అని జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తెలుగుదేశం పార్టీ.